మెదక్ జిల్లా రామంపేట మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మలివిడత ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతోంది. గతంలో 184 రోజుల పాటు రిలే దీక్షలు చేపట్టగా మంత్రి హరీష్ రావు హామీ మేరకు ఉద్యమాన్ని విరమించారు. రాష్ట్ర వ్యాప్తంగా నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటైనప్పటికీ రామంపేటకు మాత్రం డివిజన్ కేటాయించకపోవడంతో జేఏసీ ఆధ్వర్యంలో మలివిడత ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. నేడు మలివిడత ఉద్యమంలో భాగంగా మూడవ రోజు రిలే దీక్షలు ప్రారంభించారు. మూడవ రోజు రిలే నిరాహార దీక్షకు మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. జేఏసీ నాయకులతో కలిసి ఆయన దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాయకుడు వల్లపు స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అందించిన రామంపేట నియోజకవర్గం రాను రాను నియోజకవర్గ స్థాయి పోయి చిన్న మండలంగా మారి నేడు అభివృద్ధికి కుంటుబడిందన్నారు. మొదటి దశ ఉద్యమం చేసిన సమయంలో మంత్రి హరీష్ రావు ఇచ్చిన హామీ నేటికే నెరవేరలేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మంత్రి హరీష్ రావు ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో రెవెన్యూ డివిజన్ ఉద్యమం మరింత తీవ్ర రూపం దాలుస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పాల్గొన్నారు. రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని దాదాపుగా 200 రోజులు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సమయంలో అప్పటి మంత్రి హరీష్ రావు, ఇప్పటి శాసనసభ్యురాలు పద్మాదేవేంద్ర రెడ్డి గారు ఇద్దరు కూడా శిబిరంకి వచ్చిండ్రో లేకపోతే శిబిరంలో ఉన్నటువంటి సభ్యులందరినీ ఉగాది రోజు హైదరాబాద్ తీసుకెళ్ళి వచ్చే ఉగాది కల్లా ఖచ్చితంగా మీకు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడంతో ఈ రామాయణపేట రెవెన్యూ డివిజన్ గురించి సబ్బండ వర్గాలు ఆల్మోస్ట్ ఆల్ అన్ని కులాలు చేస్తున్నటువంటి ఆ యొక్క ధర్నా కార్యక్రమాన్ని విరమింపజేసినారు. మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాల్సిందిగా మరి ఈ సందర్భంగా మీకు నేను డిమాండ్ చేస్తున్నాను. చాలా దురదృష్టకరం. ఎందుకంటే అరే ఎవరైనా సరే మన ఇల్లు అనుకున్న తర్వాత బయట పోవాలి, కానీ ఈడ ఉండేది లేకుండా ఆడిపోయి ఏమో చేస్తా అంటే నిజానికి కూడా నేను మెదక్ నుంచి వచ్చినా కాబట్టి మెదక్ ప్రాబ్లమ్స్ కూడా రెండు చెప్తా. అక్కడ ఎలాంటిది కూడా కనీసంలో కనీసం ఒక పార్కు లేదు. మొన్నటికి మొన్న ఏదో ట్యాంక్ బండ్ అని ఒక బోట్ ఓపెన్ చేసి మళ్ళీ 2 రోజులకు బంద్ అయిపోయింది. ఆమె చేసిన డెవలప్మెంట్ ఎలాంటిది లేదు.